చెప్పాలి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా లేచి నిలబడి మనల్ని మనం అప్పగించుకుందాం. సన్నిధిని తీసుకొని వచ్చింది తండ్రి చిత్తాన్ని, తండ్రి ప్రణాళికను, తండ్రి మాటను, తండ్రి శక్తిని మన జీవితంలోకి తీసుకొని వచ్చింది యేసు రక్తము. పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలీలకు ఎవ్వరికీ దేవుని స్వరాన్ని వినే ధన్యత లేదు, కేవలం ప్రధాన యాజకుడు. సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలములోకి పశువుల రక్తము ద్వారా వెళ్ళి పాప క్షమాపణ అడిగి పాపాల నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేసిన తరువాత తండ్రి యొక్క కృపలో తండ్రి ప్రేమను పొందుకోవటానికి, తండ్రి ప్రణాళిక పొందుకోవటానికి అతి పరిశుద్ధ స్థలములో మందసము దగ్గరకు పశువుల రక్తముతో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేవాడు. మోషేతో దేవుడు సెలవిచ్చిన మాట నిర్గమ 25లో. కానీ ఈరోజు మనుషులందరితో మాట్లాడటానికి, మనుషులందరిలో నివసించటానికి తండ్రి తన ప్రేమను చూపిస్తున్నారు. యేసయ్య తన ప్రేమను చూపిస్తున్నారు. యేసయ్య నీలో నాలో నివసించటానికి, నిన్ను నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు. మనం ఏం చేయాలి? మనం విశ్వాసం ఉంచాలి యేసు ప్రభు కాచిన పరిశుద్ధ రక్తము మీద. మన ధైర్యానికి గల కారణం యేసు రక్తము. మనలో నమ్మకాన్ని కలుగజేయటానికే పరిశుద్ధాత్మ సహాయం దయచేస్తారు. పరిస్థితిని చూడకూడదు, నీ కష్టాలను నువ్వు చూడవద్దు, నీలో ఉన్న ఇబ్బందులను నీవు చూడవద్దు, నీలో ఉన్న కష్టాన్ని నువ్వు చూడవద్దు. ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో, బాధ పెడుతున్నారో, నీ కష్టాన్ని నువ్వు చూడకుండా యేసయ్యను చూడు. సిలువలో యేసు కాచిన పరిశుద్ధ రక్తమునందు విశ్వాసం ఉంచు, క్రీస్తు మరణమునందు విశ్వాసం ఉంచు, క్రీస్తు బలియాగమునందు విశ్వాసం ఉంచు, క్రీస్తు పునరుత్థానమునందు విశ్వాసం ఉంచు. ఒక్కసారి యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించు అని నీవు పాప క్షమాపణ అడిగిన వెంటనే పరిశుద్ధాత్మ సహాయముతో మనం ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. తండ్రి ఇంటికి వెళ్ళి ధైర్యముతో యేసు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధపడదాం. కలిసి నాతో ఈ ప్రార్థన చెప్పండి. పరిశుద్ధాత్మ దేవా, మందసము ఎక్కడా? పాత నిబంధనలో మందసము కరుణా పీఠము నుండి ఇశ్రాయేలీలతో తండ్రి నీ ప్రేమను, నీ ప్రణాళికను, నీ శక్తిని, నీ స్వరము ద్వారా, మందసము ద్వారా అతి పరిశుద్ధ స్థలములో యాజకునితో సంవత్సరానికి ఒక్కసారి మాట్లాడి బలపరిచావు. ఈరోజు ప్రతి క్షణము నా హృదయములో, నా జీవితములో నివసించటానికి ఇష్టపడుతున్నందుకు యేసు రక్తము ద్వారా, యేసు కృప ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నాలో నివసించటానికి ఇష్టపడుచున్నందుకు వందనాలయ్యా. మందసము యేసయ్య సన్నిధికి ఒక గుర్తుగా ఉన్నది. యేసయ్య ప్రణాళికకు, ప్రేమకు, బలియాగమునకు, క్రీస్తు రక్తము ద్వారా విమోచన, విడుదల, నిత్య జీవము పొందుకోవటానికి నా కొరకు, మానవ జాతి కొరకు యేసు ప్రభువా, మీరు సిలువలో మీ జీవితాన్ని బలిగా అర్పించినందుకు వందనాలు. నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడవని నా హృదయములో నమ్ముచున్నాను. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. పరిస్థితులను నమ్మను, పరిస్థితులను చూడను. నా ధైర్యం
ధైర్యము నా ధైర్యము యేసు రక్తము యేసు రక్తమే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు నా సహాయకుడు నా సహాయకుడు అని నమ్ముచున్నాను అని నమ్ముచున్నాను తండ్రి ఇంటికి వెళ్ళటానికి వెళ్ళటానికి ఆశీర్వాదము ఆశీర్వాదము నిత్య జీవమును నిత్య జీవమును పొందుకోవడానికి పొందుకోవడానికి యేసు రక్తము ద్వారా యేసు రక్తము ద్వారా నాకు ధైర్యాన్ని నాకు ధైర్యాన్ని అనుగ్రహించినందుకు అనుగ్రహించినందుకు వందనాలు వందనాలు యేసు రక్తము యేసు రక్తములో నా జీవితాన్ని నా జీవితాన్ని ముద్రిస్తున్నాను ముద్రిస్తున్నాను యేసు ప్రభువని యేసు ప్రభువని ఒప్పుకొనుచున్నాను ఒప్పుకొనుచున్నాను అనుమానాన్ని అనుమానాన్ని భయాన్ని భయాన్ని చీకటిని చీకటిని శోధకుడను శోధకుడను శోధనను శోధనను సమస్యను సమస్యను యేసు నామములో యేసు నామములో దూరపరుస్తున్నాను దూరపరుస్తున్నాను యేసు రక్తము ద్వారా యేసు రక్తము ద్వారా ప్రతి సమస్య మీద సమస్య మీద విజయము విజయము నాకు కలిగింది నాకు కలిగింది ధైర్యము ధైర్యము యేసు రక్తము ద్వారా యేసు రక్తము ద్వారా నాకు కలిగింది నాకు కలిగింది పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు నా సహాయకుడు నా సహాయకుడు నేను విన్నా నేను విన్నా యేసయ్య మాటలు యేసయ్య మాటలు అందరికి చెబుతాను అందరికి చెబుతాను యేసు ప్రభువని యేసు ప్రభువని ప్రకటిస్తాను ప్రకటిస్తాను ఈ సమర్పణ ప్రార్థన ప్రార్థన యేసు నామములో చేసి చేసి ధైర్యాన్ని ధైర్యాన్ని సమాధానమును సమాధానమును స్వస్థతను స్వస్థతను అభిషేకమును అభిషేకమును యేసు నామములో పొందుకొనుచున్నాను పొందుకొనుచున్నాను తండ్రి తండ్రి ఆమేన్ ఆమేన్